అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్షుడు పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని రష్యా తెలిపింది ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని అదంతా తప్పుడు ప్రచారం అని స్పందించింది గత గురువారం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది యుక్రెయిన్ యుద్దాన్ని విస్తరించొద్దని కోరినట్లు యుద్దంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు తెలిపింది దీనిపై స్పందించిన రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఆ వార్తను కొట్టిపారేసింది సమాచారం నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ వార్తల్ని చూస్తుంటే తెలుస్తుందని పేరున్న సంస్థలు ఇందుకు మినహాయింపేమీ కాదని అన్నారు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని అదంతా ఊహా జనిత తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు ఇద్దరు నేతల మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపారు తాను అధికారంలోకి వస్తే రోజులో యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కామెంట్ చేశారు అందుకు అనుగుణంగానే ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు